నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు ఉగాది తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు తీసుకుంటూ బెటర్ అంటారండి శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శినేత్రి ఎంబకే దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం వృశ్చిక రాశి యొక్క అంటే మనకి ఆంగ్ల అదేవిధంగా ఇది ఉగాది అంటే నూతన సంవత్సరం కింద లెక్క అనమాట కనుక ఈ సంవత్సర పర్యంతం కూడా ముందుగా ఏం చేస్తారు అంటే ప్రతి వాళ్ళు పంచాంగం చూసి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఇవన్నీ చూడంగానే ఒక భయం అనేది ఏర్పడుతుంది అంటే చాలామందికి ఏంటి నాకు ఇంత ధనం వస్తుంది ఇంతే తక్కువగా ధనం వస్తుంది ఇంత ఖర్చు ఎక్కువ ఉందా ఏదో మన మానసికంగా తెలియని భయం ఉంటుంది ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ఋషులైనా మునులైనా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ వృశ్చిక రాశికి ఆదాయం ఉంది వ్యయం ఎంతుంది రాజ్యపూజ్యం ఉంది అవమానం ఉంది ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఆదాయం ఆదాయం అంటే ఏంటంటే నెలకి మనకు పదివేలు వస్తాయని అందరికీ తెలుసు మరి ఆ పదివేలలో సహజంగా ఇంట్లో ఖర్చులనో ఏదో ఇంట్లో సమస్యలను ఇంట్లో ఇబ్బందులనో ఆ వచ్చిన పదివేలలో మనకి ఐదు వేలు ఖర్చు అయితే ఐదు వేలు మిగిలేది ఒక విధానం అంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉంటే ఐదు వేలు మిగిలితే ఐదు వేలు ఖర్చు అయిపోతాయి అదేవిధంగా మనకి ఆదాయం వ్యయం పది ఆదాయం ఉండి వ్యయం రెండు ఉంది అనుకోండి పది రూపాయలు సంపాదించినప్పుడు ఎనిమిది మిగులుతాయి రెండు ఖర్చు అవుతాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సమంగా ఖర్చు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనకి చాలామంది కొంతమంది చూడండి చేతిలో డబ్బులు కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి గుర్తుండదు ఒక ఐడియా ఉండదు అవును పదివేలు వచ్చినోడు ఒకటేలాగా బతుకుతున్నాడు లక్ష వచ్చినోడు ఒకటేలాగా బతుకుతున్నారు చాలామంది అంటారు ఏమండి డబ్బులు మేము సంపాదిస్తున్నామని ఏడుస్తున్నారండి అంటారు కానీ డబ్బు సంపాదిస్తున్నందుకు ఎవరు ఏడవరు ఆ లగ్జరీ లైఫ్ ఎప్పుడైతే లక్ష రూపాయలు రాగానే వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళకి ఇంత వస్తుంది అంత వస్తుంది అనే ఆలోచన ఉండదు టక 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 ఖర్చు చేస్తారు నెలకు వచ్చేసరికి పదివేలు అప్పులో ఉంటారు అవును ఈ పదివేలు వచ్చిన వాళ్ళు నెలకు వచ్చేసరికి ఒక రూపాయి మిగిల్చుకుంటున్నారు కారణం ఏంటంటే చాలా ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్గా ఆదాయం ఎంత ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఇది చూసుకోవాలి అయితే మనం పంచాంగంలో ఏం తెలియజేస్తుందంటే మనకి ఆదాయం ఐదు వ్యయం ఐదు వృశ్చిక రాశి వారికి ఐదు ఆదాయం ఉంది ఐదు వ్యయం ఉందన్నమాట ఐదు రూపాయలు సంపాదిస్తారు ఐదు రూపాయలు ఖర్చు పెడతారు అంటే ఎంతైతే వస్తుందో సంపాదన అంతే ఉంది ఖర్చు కూడా అంతే ఉంది కనుక జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటుగా చేసే ఖర్చు అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏ పని చేసినా ప్రతి దాన్ని కూడా బిజినెస్ మైండ్గా ఆలోచించకూడదు వచ్చిన ధనాన్ని చాలా జాగ్రత్త చేయాలి అనేది మెయిన్గా ఇది అంశం అన్నమాట అదేవిధంగా వచ్చిన ధనాన్ని సమంగా జాగ్రత్త చేస్తే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు అంటే ఎంతైతే పొగుడుతూ ఉంటారో లేదంటే ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటారో అదేవిధంగా తిట్టేవాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇదే విధంగా గ్రహస్థితులు మనం చూసుకుంటే కనుక చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా పంచమ షష్టమ స్థానాల్లో గురుగ్రహము రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది అదేవిధంగా వ్యయస్థానం లా అంటే వ్యయస్థానం అంటే పన్నెండో స్థానం మనకి ఈ స్థానాలు ఏంటండి అంటే మన జాతక చక్రంలో అండి జాతక చక్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రహం ఈ స్థానంలో ఈ గ్రహం ఉంటే ఈ ఫలితం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయిస్తూ ఉంటారనమాట అయితే మెయిన్గా మూల అంశం చూసుకుంటే పన్నెండో స్థానం స్థానం అంటే వ్యయం అంటే ఏంటిది ఖర్చు ఖర్చు పెట్టే స్థానము అని అర్థం అన్నమాట ఖర్చు పెట్టే స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో దాని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి ఆరు పన్నెండు అంటే కొన్ని కొన్ని స్థానాల్లో ఆరు పన్నెండు చూసుకుంటే కనుక పాపగ్రహాలుంటే వాళ్ళు మనకి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది మనకి పన్నెండో స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మంచి యోగదాయకంగా ఉంది మంచి సత్ఫలితాలు శీఘ్రంగా ప్రాప్తిస్తాయన్నమాట అదేవిధంగా వీరికి ప్రత్యేకించి కొన్ని కొన్ని స్వభావాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని గుణాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారి సహజంగానే వాళ్ళ యొక్క ఎక్కువకి ఎక్కువ శాతం వాళ్ళకి ఎలా ఉంటారంటే ఒకరి జోలు వెళ్లరు వాళ్ళ జోలు వస్తే ఊరుకోరు వాళ్ళ యొక్క స్వభావం అది ఫేస్ టు ఫేస్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడామా నీకేం కావాలి ఇస్తావు ఇదే అంటే ఇదే తత్వంగా ఉంటారు అందులో వాళ్ళ కోపం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అధికంగా ఉంటుంది అందరితో ప్రేమగా ఉంటారు ఆ ప్రేమ కోపంగా చూపిస్తారు చాలామంది సో వాళ్ళ న్యాయ లక్షణాలు ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థితులు ఏం వాటి మీద ప్రభావం చూపిస్తారు వాళ్ళ మీద చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల మాతృ సంబంధమైన చిన్న చిన్న విషయాల్లో మనస్పదలు రావడం మనస్పదలు అంటే ఎలా ఇప్పుడు ఏదన్నా చిన్న కార్యక్రమం ఉంది లేదంటే ఏదన్నా గృహప్రవేశం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి మదర్ నుంచి లేట్ అవ్వటం కానీ మదర్ సంబంధించిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు మాటలు పడడం కానీ అనవసరమైన విషయాల్లోనే వీళ్ళు కెలుకొని మరి తిట్టించుకోవడం లేదంటే వీలు తిట్టడం ఇలాంటివి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అదొక్కటి జాగ్రత్త పడాలి మాతృ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఆ యొక్క గ్రహ ప్రభావం శని గ్రహ ప్రభావం వల్ల మాతృ సంబంధమైన వర్గం వాళ్ళు శత్రుత్వంగా వస్తారు అంటే వాళ్ళ ముందు పొగుడుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి తిట్టుకునే ఉండే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అదేవిధంగా విద్యార్థులు మనం చూసుకుంటే పంచమ స్థానం షష్టమ స్థానం ఐదో స్థానం ఇదో ఆరో స్థానంలో ఇందాక చెప్పాం గురు రాహు కలయికతో ఉంది గురు అనే ఆయన ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు బుద్ధినిస్తాడు అదేవిధంగా సంతానం లేదండి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎన్నో చేసామైనా సంతానం కలగలే కలగట్లేదు అన్న వాళ్ళకు కూడా మంచి సంతానాన్ని ప్రసాదిస్తాడు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కలిగింది ఖచ్చితంగా అదేవిధంగా మరి షష్టమంలో రాహు ఉండటం వల్ల శత్రు సంబంధమైనది అంటే ఎలా ఉంటుందంటే స్థిరత్వం లేకపోవడం చెప్పిన మాటలు వినడం వల్ల గొడవలు రావడం మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా స్త్రీ సంబంధించిన వాళ్ళు స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి కొన్ని యోగాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే అండి ఇప్పుడు సమంగా ఉంది వ్యవస్థ మటుకు ఇంకా ఎక్కువ శాతం చెప్పాలంటే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎక్కువ శాతం స్త్రీ పరంగా చూసుకుంటే మంచి యోగదాయకంగా ఉంది విద్యాపరంగా ఉన్నత స్థితికి అదే అదేవిధంగా వివాహం కాని వారికైతే స్త్రీకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది వివాహ పరంగా అనుకూలత ఉంది ఇప్పటి వరకు కూడా నీకు అసలు సంతానం లేదు చాలామంది ఉన్నది ఉన్నట్టు చాలా చాలామందికి సంతానం లేకపోతే నీ అంత గొడ్రాలు లేదని చాలా మంది అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మంచి సంతానం కలుగుతుంది శుభం కలుగుతుంది అందరూ సుఖంగా ఉండాలని మనం జాతక చూసేది వాళ్ళు బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి స్త్రీ మిదన్ జగత్ కాబట్టి స్త్రీ అనేదే మెయిన్ మూలం కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి బాగుంది చాలా అనుకూలంగా ఉంది అయితే చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ శాతం ఈ యొక్క జాతకంలో కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే కనుక దాన్ని తగ్గట్టుగా ప్రక్రియ చేసుకోవచ్చు అంటే స్థిరమైన జాబ్ లేకపోతే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం దాన్ని ఏం చేయాలంటే రాహు కవచం గూగుల్లో కూడా తెస్తుంది రాహు కవచం చదువుకోవడం వల్ల వి విద్యాపరంగా ఉద్యోగపరంగా మెయిన్గా వచ్చే అవకాశం ఉంది అన్నిట్లో కూడా మంచి శుభవార్త వింటారు శత్రు పరంగా విజయం సాధిస్తారనమాట అన్నిట్లో కూడా కోర్టు తీర్పు కేరు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారిదే పై చేయి థ్యాంక్ యూ గురుగారు ఓం శ్రీ మహం శ్రీ దత్తాత్రేయన్మహం